ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న బాగుండాలా, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నెల్లూరు నగరంలో కార్యక్రమాలు దాదాపు ఈ జిల్లాలో అతి ఎక్కువ 20 కార్యక్రమాలు పైగా ప్రతి డివిజన్లో కూడా కార్యక్రమం చేసిన కార్పొరేటర్ దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్త దాకా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు జిల్లాలోనే 200 పైగా రక్తదానం చేయటమే కాకుండా దాదాపు 4,000 నుంచి 5,000 మందికి చీరలు పంపిణీ కానీ, దుప్పట్లు పంపిణీ కానీ, అన్నదానాలు కానీ అన్నీ కూడా పాల్గొన్న కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా అన్న బాగుండాలా, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంలో ఇలాగే 10 మందికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేయాలని చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. తర్వాత ఈరోజే చూశాను ఒక ఛానల్లో, ఒక లోఫర్ పాపం ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్, అరే నేను ఎన్నోసార్లు చెప్పా నీకు నచ్చింది రాసుకోరా అబ్బాయిడే భయపడేవాడు లేడు. ఏం రాశాడు? అనిల్ కుమార్ యాదవ్ ఉండి ఈరోజు 11 గంటలకు నెల్లూరుకు వచ్చింది. నేను గడప గడప ఈ కార్యక్రమం, ముఖ్యమంత్రి గారు పెట్టిన కార్యక్రమం కూడా నేను పాల్గొనలేకపోయా, ఎందుకంటే నా పిల్లలతో నా ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం జరిగింది. మా ముఖ్యమంత్రి జగనన్న ఎప్పుడూ నాకు విక్రమార్కుడు, సూర్యుడు, నా పాలిట దైవం. ఎప్పటికీ నా జీవితంలో కంఠంలో ఊపిరున్నంత వరకు, నా చివర రక్తపు బొట్టు శ్వాస వరకు నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు దైవమే, జగన్మోహన్ రెడ్డి కోసమే బ్రతుకుతా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాబట్టి నెల నెల చందాలు తీసుకుంటున్నావు కదా, నెల్లూరులో ఒక బ్యూరో చందాలతో నీ బ్రతికేందో మాకు తెలుసు. నెల నెల ఎవడి దగ్గర చందాలు తీసుకొని వార్తలు రాస్తున్నావు వాళ్ళకి చెప్పుకోపోయి ఇది పిక్కోమను, ఎడెవడు భయపడేవాడు లేడు. సరేనా, నెల్లూరులో దాదాపు 20 కార్యక్రమాల పాటు వాళ్ళు చేస్తే, ఈ జిల్లాలో అత్యధికంగా కార్యక్రమాలు జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే, అత్యధికంగా బ్లడ్ ఇచ్చింది 200 మంది పైగా రక్తదానం చేసింది నెల్లూరు నగరంలో అయితే, నాకేంట్రా ప్రేమ తగ్గేది అన్న మీద? మా దైవం రా, అనేకసార్లు చెప్పా నువ్వు ఎంత రాస్తే అంత మంచిదిరా, నువ్వు ఏబిఎన్ ఛానల్ అనేవాడు నన్ను రౌడీ, నన్ను గూండా, నన్ను ఏమన్నా రాయని, నువ్వు ఎంత రాస్తే నాకు ఆ భగవంతుని ఆశీస్సులు అంత ఎక్కువ రా. ఇంకోటి ఎవడు ఈరోజు పేపర్లో రాశాడు, ఒక బ్యూరో వాడు, ఆదివారం బొమ్మిడాలు చేపలు తెచ్చిస్తుంటే రాసి ఒక లోఫరు, ఆదివారం బొమ్మిడాలు చేపలు వచ్చేసి ఒక ప్యాకేజ్ వస్తే రాసేస్తావు, ఎందే అభివృద్ధి కుంటు పడుతుందా? అరే ఫ్లైఓవర్ తెచ్చింది ఈ ప్రభుత్వంలో, బ్యారేజ్ కట్టింది ఈ ప్రభుత్వంలో, రిటైనింగ్ వాళ్ళు కడుతుంది దాదాపు 800 కోట్ల రూపాయలు, నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా సిగ్గు శరం ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటారా? గత 5 సంవత్సరాలలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎంత నిధులు వచ్చినాయి? నేను ఈ 3.5 సంవత్సరంలో ఎంత నిధులు తీసుకొచ్చాను, ఎంత పనులు చేస్తున్నావు కావాలంటే డిబేట్కి వచ్చే దమ్ము ధైర్యం ఉందా? రా, నిజంగా ఆ పేపర్లో అభివృద్ధి కుంటి పడుతుంది అని రాసిన వాడు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటే రండి రా. లోఫర్ నా వెళ్ళారా, నెల సందాలు తీసుకునే యదవలు టాయిలెట్ పేపర్ లాంటి మీ పేపర్లో రాస్తే ఉనికిపోతానా? ఇంతకన్నా ఎక్కువ రాయండిరా, రోజు రాయండిరా అనిల్ కుమార్ యాదవ్, బా కష్టం, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, వాడు వస్తాడు, ఈడు వస్తాడు, ఎవడైనా రానిండిరా, జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో నెల్లూరు నగర ప్రజల ఆఫీసులో ఉన్నంతవరకు నా ఇది పీక్కోలేరురా. మీకే కాదు, మిమ్మల్ని రాయించమని ఫోన్లు చేశారే, మీకు రాత్రి ఫోన్లు వచ్చుంటాయే నిన్న మధ్యాహ్నం నుంచి, బా ఇట్ట అట్ట అట్ట ఇట్టరాయి అట్టరాయి అనిల్ కుమార్ యాదవ్ని చించేయచ్చు పొడి చేయొచ్చని వాళ్ళకి కూడా చెప్పు. చాలామంది 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాను రా, నా జీవితంలో కొట్లాడటం సరిపోయింది. పెద్ద పెద్దవాళ్ళు కుమ్మతానే ఉన్నారు, పొడుస్తూనే ఉన్నారు, అయినా సరే పోరాటం చేస్తూనే ఉన్నా, భయపడేది లేదు, తల వంచేది లేదు. కాబట్టి వాళ్ళకి కూడా సిగ్గు శరం నీచం తగ్గి బతకద్దు, ఒక్కరోజు బతికినా మగోళ్ళే బతకండి. అంతేగాని ఎదవ రాతలు దానివల్ల ఎవడికి భయం రా, ఎవడికి భయం? చెప్తున్నా రాసుకో, నువ్వు చెప్పిన విక్రమార్కుడు, సూర్యుడు అన్నీ నా జగన్మోహన్ రెడ్డి గారే, నేనే దానికి వెనకడిగేది లేదు, ఆయన ఎప్పుడు నాకు దైవమే, నేను అయ్యప్ప మాల వేసుకొని చెప్తాను, నా ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్తా, రంగనాథ స్వామి గుడి సాక్షిగానే చెప్తా. అంతేగాని
ఇరవై కార్యక్రమాలు జరిగితే కళ్ళు దొబ్బినీయబే, కళ్ళు దొబ్బినీయా? పాప ఉస్కో డిస్కో అనేవాడు ఒక చేత రాయించుకోవాలనుకున్నారు, వాడు కాలు ఇరిగిపోయింది. ఆ భగవంతుడు నా సారంగా ఒక రూపంలో కాలు ఇరగొట్టి మూలబడేసాడు. ఇంకోటి ఎవరికి లేకుండా ఉస్కో డిస్కో అని చేత వీళ్ళు మలుకున్నట్టున్నారు. ఏ బెన్నోళ్ళని బొమ్మిడాయలు చేపలకి వారం వారం బొమ్మిడాయలు చేపలు ఇంటికి వచ్చేస్తే నెలకు సందా వచ్చేస్తే రాసేస్తారే రాధాకృష్ణ, మంచి వాళ్ళని పెట్టుకోబ్బా. బొమ్మిడాయలు చేపలకి అమ్ముడు పోయేవాళ్ళు, నెలకు ప్యాకేజ్ వచ్చేవాళ్ళు, ఇంటికి ఇసుక తోలేస్తేను ఆర్టికల్ రాస్తే కాదు. నిజం, కనీసం నిజం. ప్రతి ఏరియాలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు. ఎక్కువ జరిగింది నెల్లూరు నగరంలోనే కాదా? దీనికి ఎందు రాస్తే ఎవడు వణికిపోతాడు? ఎవరు వనకర్రా నాయన, రాయించిన వాళ్ళకి చెప్పు. ఎవడు వణికేవాడు లేడు, రాయించిన వాడు ఎట్టా చూస్తారు కదా. నేను మాట్లాడింది నాకన్నా ముందు, నేను మాట్లాడటం ఆపిన వెంటనే ఏం మాట్లాడాడు అని చూస్తారు కదా. పాప పాప మీలో కూడా ఎవరో ఒకరు వెంటనే దాన్ని అబ్బా ఇటు మాట్లాడాడని కూడా పంపిస్తారు కదా. ఎవడిది వాడు కడుక్కోమనరా నాయన, నిండుగా పని ఉంది. ఎవడిది వాడు కడుక్కోనరా నాయన, జనాలు ప్రజల పనులు చెప్పండి చేస్తాం అంతే తప్ప పక్కనోడిది కడగాలని ప్రయత్నం చేయొద్దురా, సంకన ఆగిపోతారు. ప్రతి ఒక్కరిది వాడు కడుక్కోండి, పక్కనోడిది కడగాలని చూడొద్దు, వాసన వస్తుంది.